नमस्ते गुरुजी। गुरुजी మీన రాశి వారికి ఏప్రిల్ మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి ముందుగా తెలియజేస్తారా? ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ మాసంలో వీరికి విదేశాల్లో ఉన్నటువంటి కొంత ఫ్రెండ్స్ తోని పాత వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి. ఓకే, అలాగే మనకి మీన రాశికి అధిపతి అయినటువంటి గురువు కూడా కుంభరాశిలో ఉంటున్నాడు. అంటే ఏదైనా రీసెర్చ్ చేయడం, ఇది ఈ ఒక వర్క్ చేయాలనుకుంటే దాని మీద ఆర్ఎండి అంటారు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా వీళ్ళు ఏంటంటే ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం కోసం రీసెర్చ్ దాంట్లో ఉంటారు ఎక్కువగా. అలాగే లాంగ్ లాంగ్ జర్నీస్ వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మాసంలో వీళ్ళకి. వీరికి ప్రధానంగా ఆదాయం విషయంలో ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే రెండవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో ఉన్నాడు. అండ్ దాని తర్వాత 14వ తేదీ నుంచి మారుతున్నాడు. రెండవ భావం మీద ఉన్నటువంటి ఫలితాలు ఇవన్నీ కనుక మనం క్రోడీకరించుకొని చూసినట్లయితే ఇక్కడ సాఫ్ట్వేర్ మూలంగా ఆన్లైన్ మూలంగా మీకు ధనయోగాలు కలుగుతాయి మీనరాశి వారికి. ఓకే, అయితే ఇక్కడ మనీ సర్క్యులేషన్ విషయంలోని కొంత 14వ తేదీ వరకు ఒక రకంగా ఉంటుంది, 14 తర్వాత బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? వీరు చేసే ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానంలో కుజరాహువులు ఉన్నారు. ఈ కుజరాహువులు 3లో ఉండడం అనేటువంటిది ఏంటంటే నేను ఎలాగైనా సాధించేస్తాను, ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను, ఎందుకు కాదు అనే కొంత మొండి ధైర్యాన్ని ఇస్తాడు. తద్వారా వీళ్ళ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి, అవ్వని కాదు. కాకపోతే ఏంటంటే ఆ ప్రయత్నం చేసే ఆ దీంట్లో ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అవతల వాళ్ళు నొప్పించుకుంటున్నారా లేనట్లేదు అవతల వాళ్ళు నొచ్చుకుంటున్నారా అనేది కూడా మర్చిపోతారు వీళ్ళు. కుజరాహువులు కమ్యూనికేషన్ స్థానంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే నోటికి ఏదో వస్తుంది అనేస్తుంటారు. అది ఒక్కటి కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే మన పనులు అవ్వడం కోసం, మన డిజైర్స్ నెరవేరడం కోసం అవతల వాళ్ళని మనం ఒప్పించకూడదు అని కొంచెం, అంటే వీళ్ళకి తెలియకుండా జరుగుతాయి. వీళ్ళు కావాలని చేయడం కాదు. అక్కడ సహజంగానే మీన రాశి వారు చాలా సాఫ్ట్గా ఉంటారు, న్యాచురల్గా తీసుకుంటే స్పిరిచువల్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు. కానీ వీళ్ళకే అర్థం కాదు నేనేంటి ఇంత హ్యాష్గా ఉంటున్నాను ఈ సమయంలో అని. అదొక్కటి కనుక వీళ్ళు అర్థం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గురుజీ, విద్యార్థులకి అలాగే ఈ రాశిలో ఉన్న రైతులకి వీరితో పాటుగానే ఏవైనా ఎవరైనా కానీ ఏమైనా వస్తువులు, గృహాలు ఇటువంటివి కొనుగోలు చేయాలంటే, కొత్తగా ఏమైనా కొనుగోలు చేయాలంటే వారికి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైతులకి ఇక్కడ చతుర్థాధిపతి లగ్నంలో ఉంటున్నాడు, అంటే రాశిలో ఉంటున్నాడు. కొంతవరకు రైతులకి ఏంటంటే కొంత ప్రెజర్ ఉంటుంది ఫస్ట్ 2 వీక్స్ కూడా, దాని తర్వాత వీళ్ళకి ఒక రిలీఫ్ వస్తుంది, మంచి ఫలితాలు పొందుతారు. అంటే ఫస్ట్ 2 వీక్స్ కొంచెం టైట్ పొజిషన్ ఉంటుంది రైతులకి. అలాగే విద్యార్థులు కూడా సేమ్ పొజిషన్, విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఏదైనా కొత్తగా కొనుగోలు చేసే వాళ్ళకి కానీ స్టార్టింగ్ 2 వీక్స్ కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ 2 వీక్స్ కొంత ఓపిక పట్టినట్లయితే తర్వాత మంచి ఫలితాలు పొందుతారు వాళ్ళు. మరి ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ సంతానం కోసం ఎంతో కాలంగా ప్రయత్నించే వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయంటారా? ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారి కనుక తీసుకున్నట్లయితే కొంత ప్రయాణాలు ఉంటాయండి. అంటే ఉన్న ప్రదేశంలో కాకుండా ఒక డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన స్థితి రావడం. అంటే ఉన్న ప్రదేశంలోనే ట్రై చేసుకుంటే దొరకవు వీళ్ళకి ఈ మాసంలో, కొంచెం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ చంద్రుడికి శనికి సంబంధాలు రావడం వల్ల కొంతవరకు ఏమవుతుంటుందంటే సంతాన సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా వీళ్ళు ఆయుర్వేదం లాంటిది వాడడం ద్వారా ఫలకృతం ఉంటుంది ఈ మాసంలో. ఆయుర్వేదము లేనట్లయితే పాతకాలం వల్ల మనకి అమ్మమ్మలు నానమ్మలు బాగా తెలిసిన వాళ్ళు కొన్ని చెప్తుంటారు చిట్కాలు, ఇలా చేస్తే బాగుంటుందని, అటువంటివి బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే శని దృష్టి ఉంది పంచమం మీద. సాటర్న్ ఇండికేట్స్ పురాతన పద్ధతులు, పెద్దవాళ్ళు చెప్పేటువంటి సజెషన్స్ సాటర్న్, కాబట్టి వాటి మూలంగా సక్సెస్ ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు తాతయ్యో లేనట్లయితే వాళ్ళు అవలంబించినటువంటివి ఏవైతే ఉంటాయో, లేనట్లయితే చాలా కాలం నుంచి రాజకీయంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళతో కలిసి ఏదైతే వర్క్ చేస్తారో అప్పుడు వీళ్ళకి వర్కౌట్ అవుతుంది రాజకీయ నాయకులకి. మరి ఆరోగ్యం విషయంలో ఏమైనా జాగ్రత్తలు అవసరమా, ఎలా ఉంటుంది? అలాగే రుణాలు తీసుకోవడం కానీ తీర్చే విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రుణ సంబంధించినటువంటి విషయాలు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి పర్టికులర్గా 15వ తేదీ నుంచి చాలా బాగుంది. రుణ సంబంధించిన ధనయోగాలు కలుగుతాయి, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రుణాలు కూడా లభిస్తాయి వీరికి, అందులో సందేహం ఏం లేదు. కొంచెం గవర్నమెంట్ రుణాల వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక బాగుంటుంది వీరికి.
చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ఫలిస్తాయి అంటారా ఎలా ఉంటుంది అండ్ భాగస్వామితో ఎలా ఉంటుంది ఎలా ఉంటే బాగుంటుంది వివాహ ప్రయత్నాలు గనక గమనించినట్లయితే సప్తమాధిపతి అంటే బుధుడు రాశిలో సంచరిస్తున్నాడు 17వ తేదీ వరకు ఈ బుధుడు రాశిలో సంచరించడం అనేటువంటిది 17వ తేదీ వరకు మేన్ రాశి వారికి ఒక వివాహం చూడడానికి వెళ్ళారు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అవతల వాళ్ళ నుంచి తొందరగా కమ్యూనికేషన్ రాదు దానివల్ల కొంత డిస్టర్బ్ అవుతారు కానీ 17 తర్వాత మాత్రం మంచి ఇది ఉంటుంది ఎందుకంటే బుధుడు ఎప్పుడైతే మేన్ రాశిలో నీచ పొందాడో బుధుడు సహజంగా కమ్యూనికేషన్కి కారకుడు ఇక్కడ మేన్ రాశికి సప్తమాధిపత్యం పొందాడు ఇదేమవుతుంటుంది చూడండి మనం ఒక్కోసారి అవతల వాళ్ళకి ఏం బ్యాడ్ ఒపీనియన్ ఉండదు వాళ్ళు లేట్ చేసరికి మనం ఫీల్ అవుతూ ఉంటాం ఇదొక్కటి కొంచెం కమ్యూనికేషన్ జాగ్రత్తగా కనుక ప్రయత్నం చేసుకోగలిగితే అది జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు చేసుకునేవారు కావచ్చు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రనామాలు కనుక చదువుతూ ఉంటే తొందరగా రిజల్ట్ వస్తుంది అటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు పోయి ఏమన్నా ఆకస్మికంగా లాభాలు కానీ నష్టాలు కానీ చూసే అవకాశం ఉందా ఈ మాసంలో ఆకస్మికంగా లాభ నష్టాల విషయంగా తీసుకున్నట్లయితే లాభమే ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆకస్మిక కారకులైనటువంటి అష్టమ భావం పైన శని దృష్టి గురువు దృష్టి ఇద్దరిది ఉంది అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా లాభాలే ఇస్తాడు ఉన్నత చదువుల విషయంగా ఎలా ఉండబోతుంది అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఈ మాసం కొంచెం ఉన్నత చదువుల విషయంలో మాత్రం కొంత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుందని చెప్పుకోవాలి విద్యార్థులకు కావచ్చు ఎవరికైనా కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్స్ విషయంగా తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఏంటంటే కొంత మందగిస్తాయి అంత ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అయితే ఫస్ట్ 2 వీక్స్ కొంతవరకు బాగుంటాయి బ్యాంకింగ్ వర్క్స్ అంటే మీరు ఏదైనా సరే బ్యాంకింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే ఫస్ట్ 2 వీక్స్లో మీరు బాగా ఎక్కువ ప్రయత్నం చేయాలి ఫస్ట్ 2 వీక్స్ దాటిన తర్వాత చాలా స్లో అవుతూ ఉంటాయి వర్క్స్ అన్నీ కూడా రకరకాల వృత్తుల్లో ఉండే వాళ్ళకి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏమైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా రకరకాల వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారికి వృత్తి మూలంగా ధనయోగాలు అయితే బ్రహ్మాండంగా 6వ తేదీ నుంచి వర్కౌట్ అవుతున్నాయి అయితే 6th లోపల మాత్రం దూర ప్రాంతాలకు వెళ్తేనే సక్సెస్ అవుతుంది 6th తర్వాత మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లకుండానే సక్సెస్ అయ్యేటువంటి యోగాలు ఉన్నాయి అలాగే ప్రమోషన్స్ లభించేటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి గురుజీ చాలా కాలంగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అసలు అవి కలిసి వస్తాయంటారా ఆ ప్రయత్నాలు అలాగే పెట్టుబడులు అవి పెట్టే విషయంలో ఎలా ఉంటుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వారికి ఫలకృతం చక్కగా ఫలకృతం అవుతుందో ఎటువంటి సందేహం లేదు పెట్టుబడుల విషయంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ 12వ అధిపతి 11లో ఉన్నాడు సో పెట్టుబడులు లాభంగా ఇవ్వాలి అనేటువంటి డౌట్ లేదు అయితే అందులో పర్టికులర్గా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని వాహన సంబంధించిన గృహ సంబంధించిన కొంతవరకు పెట్టుబడులు యోగిస్తాయని చెప్పుకోవచ్చు మనం గురుజీ మొత్తంగా వీరికి మెరుగైన ఫలితాలు కావాలంటే ఏ దేవతారాధన చేసుకుంటే మంచితో తెలియజేస్తారా వీళ్ళు ఎక్కువ వెంకటేశ్వర స్వామికి చేయాలండి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి కానీ కాళికాదేవికి కానీ అలాగే నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపాన్ని వెలిగించడం నేతితో దీపాన్ని వెలిగించడం నూనెను ఎక్కడైనా దానంగా ఇవ్వడము మరియు ఇక్కడ గమనించినట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి బెల్లము పిడికెడు బెల్లం మీ చేతితో పెడుతున్నట్లయితే రోజు ఒకే సమయంలో పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు గురుజీ శ్రీమాత్రే నమః